बी विष्णुमोहन रेड्डी लेक्चरर इन बॉटनी गवर्नमेंट डिग्री कॉलेज वनपर्ति थर्ड सेमिस्टर बॉटनी एम्ब्रियोलॉजी लो उन्नटुवंटि पिंडकोश रकाल लोपल मूडव रकमैनटुवंटि चतुस्सिद्धबीजवर्धक పిండకోశము టెట్రాస్పోరిక్ ఎంబ్రియో శాక్ గురించి తెలుసుకుందాం. చతుస్సిద్ధ బీజవర్ధక పిండకోశము టెట్రాస్పోరిక్ ఎంబ్రియో శాక్. గత క్లాస్లో చెప్పినట్లుగా పిండకోశము అనేటటువంటిది అండంలో ఉండే అండాంత కణజాలంలో ఏర్పడుతుంది. అండాంత కణజాలంలోని ఒక కణము స్థూల సిద్ధ బీజ మాతృకణంగా మారుతుంది. ఆ ద్వయస్థితిక స్థూల సిద్ధ బీజ మాతృకణము క్షయకరణ విభజన చెందడం వల్ల 4 ఏకస్థితిక కేంద్రకాలు లేదా కణాలు ఏర్పడతాయి. ఇందులో ఎన్ని పిండకోశాన్ని ఏర్పరచడంలో ఇన్వాల్వ్ అవుతున్నాయి, ఎన్ని స్థూల సిద్ధ బీజాలు కలిసి పిండకోశాన్ని ఏర్పరుస్తున్నాయి అనే దాన్ని ఆధారంగా చేసుకొని మనం 3 రకాల పిండకోశాలు ఉంటాయనే విషయాన్ని తెలుసుకున్నాం. మోనోస్పోరిక్ అంటే ఏక సిద్ధ బీజవర్ధక పిండకోశం, అంటే ఒక సిద్ధ బీజం మాత్రమే పిండకోశం ఏర్పాటులో ఇన్వాల్వ్ అవుతుంది, మిగిలిన 3 నశించిపోతాయి. ఆ రకమైనటువంటి వాటిని ఏక సిద్ధ బీజవర్ధక పిండకోశం అని చెప్పుకున్నాం. అట్లా కాకుండా 2 స్థూల సిద్ధబీజ కేంద్రకాలు కలిసి పిండకోశాన్ని ఏర్పరిస్తే దాన్ని బైస్పోరిక్ ఎంబ్రియోశాక్ ద్విసిద్ధ బీజవర్ధక పిండకోశము అని చెప్పుకున్నాము. ఈరోజు మనం చెప్పుకునేటటువంటిది ఏమిటంటే చతుస్సిద్ధ బీజవర్ధక పిండకోశము టెట్రాస్పోరిక్ ఎంబ్రియోశాక్. అంటే స్థూల సిద్ధ బీజ మాతృకణము క్షయకరణ విభజనకు గురి కావడం వల్ల వచ్చినటువంటి 4 కేంద్రకాలు కూడా, అంటే ఏవి కూడా క్షీణించిపోకుండా 4 కేంద్రకాలు కూడా స్థూల సిద్ధ బీజాలు ఏవైతే ఉన్నాయో 4 కూడా పిండకోశాన్ని ఏర్పరచడం లోపల ఇన్వాల్వ్ అవుతాయి. 4 కేంద్రకాలు కలిసి పిండకోశాన్ని ఏర్పరుస్తాయి. ఆ రకమైనటువంటి పిండకోశం యొక్క అభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే చతుస్సిద్ధ బీజవర్ధక పిండకోశము టెట్రాస్పోరిక్. స్థూల సిద్ధ బీజ మాతృకణం క్షయకరణ విభజన వల్ల వచ్చిన 4 కేంద్రకాలు కూడా పిండకోశాభివృద్ధిలో ఇన్వాల్వ్ అవుతాయి. ఆ రకమైనటువంటి దాన్ని టెట్రాస్పోరిక్ ఎంబ్రియోశాక్ అంటాం. ఇందులోపల అరేంజ్మెంట్ అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి 4 కేంద్రకాలు జరిపేటువంటి విభజన, అవి 8 ఉండొచ్చు, 16 ఉండొచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు, అంటే రకరకాలైనటువంటి అరేంజ్మెంట్స్ అనేటటువంటి మనకి ఇందులోపల కనిపిస్తాయి. 2+2 నిర్మాణం కనిపిస్తుంది, 1+1+1+1 ఆ రకమైన నిర్మాణం కనిపిస్తుంది, 1+3 అనేటటువంటి నిర్మాణం కనిపిస్తుంది. ఈ విధంగా వివిధ రకాలైనటువంటి, అంటే ఇక్కడ 4 కేంద్రకాలు కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి ఏర్పడే పిండకోశాల్లో వేరియేషన్స్ వైవిధ్యాలు అనేటటువంటివి మనకు చతుస్సిద్ధ బీజవర్ధక పిండకోశంలో ఎక్కువగా కనిపించడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే వాటిలో ఉన్నటువంటి వేరియేషన్స్ రకరకాల, అంటే అక్కడ ఉన్నటువంటి ఈ స్త్రీ బీజకణ పరికరం కానీ, ప్రతిపాద కణాల యొక్క సంఖ్య కానీ, లేకుంటే మధ్యలో ఉండే ద్వితీయ కేంద్రకం కానీ, వీటి అక్కడ ఉన్నటువంటి నిర్మాణాల లోపల చాలా తేడాలనేటటువంటివి కొన్ని జాతుల లోపల రకరకాలుగా కనిపించడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ రకంగా తీసుకునే క్రమం లోపల ఈ చతుస్సిద్ధ బీజవర్ధక పిండకోశంలో ప్రధానంగా ఒక అంశాన్ని మనం పరిగణలోకి తీసుకొని 2 రకాలుగా వర్గీకరిస్తాం. అదేమిటంటే ఏర్పడినటువంటి స్థూల సిద్ధ బీజ మాతృకణము క్షయకరణ విభజన వల్ల ఏర్పడిన 4 కేంద్రకాలు కలయిక చెందుతున్నాయా చెందటం లేదా, అంటే 4 ఒకే కణంలో ఉండి అవి ఇదవుతున్నాయా లేకుంటే విడివిడిగానే ఉంటున్నాయా అనేటటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని వీటిని 2 రకాలుగా చెప్తారు. కేంద్రకాల కలయిక జరగని రకాలు, కేంద్రకాల కలయిక జరిగేటటువంటి రకాలు అనేటువంటి 2 రకాలుగా వర్గీకరిస్తారు. అందులోపల మొదటిది ఏమిటంటే స్థూల సిద్ధ బీజ మాతృకణము క్షయకరణ విభజన చెందడం వల్ల
వచ్చిన నాలుగు ఏకస్థితిక కేంద్రకాలు కలయిక చెందకుండా అంటే ఏ దానికి అది కనకవచాన్ని ఏర్పరుచుకొని నాలుగు కేంద్రకాలు నాలుగు కణాలుగా ఏర్పడతాయి. ఆ రకంగా ఆ కేంద్రకాలు కలయిక చెందకుండా పిండకోశ అభివృద్ధి జరిగేటటువంటి వాటిని నాలుగు రకాలుగా వర్గీకరించడం అనేటటువంటిది జరిగింది. వాటిని నాలుగు రకాలుగా వర్గీకరించడం అనేటటువంటిది జరిగింది. అందులో ఒకటి ఏమిటంటే అందులో ఒక రకమైనటువంటిది ఎడోక్సా రకం. ఎడోక్సా రకం ఎడోక్సా మాస్కా టెల్లినా ఎడోస్కా మాస్కా టెల్లినా అనేటువంటి మొక్క లోపల జాన్సన్ అనేటటువంటి వాడు 1879లో ఈ రకం పిండకోశాన్ని గుర్తించడం అనేటటువంటి జరిగింది. ఎడోక్సా మాస్కా టెల్లినా అనేటువంటి మొక్క లోపల జాన్సన్ మొట్టమొదటిసారిగా ఈ రకమైనటువంటి పిండకోశాన్ని గుర్తించడం జరిగింది. ఆ రకమైనటువంటి పిండకోశానికి ఏమని పేరు పెట్టారు? ఎడోక్సా రకము. ఎడోక్సా రకం దీంట్లో ఏంటిదంటే 2+2 అంటే క్షయకరణ విభజన అనంతరం ఏర్పడినటువంటి నాలుగు కేంద్రకాలు రెండు ఒక ధ్రువానికి పోతాయి. ఏర్పడే పిండకోశంలో రెండు ఒక ధ్రువానికి పోతాయి, రెండు ఇంకొక ధ్రువానికి పోతాయి. అందుకే దీన్ని 2+2 అనేటువంటి దాంట్లో చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఆ రకంగా ఇక్కడ మెగాస్పోర్ మదర్ సెల్ అంటే స్థూల సిద్ధ బీజ మాతృకణంలో ఉన్నటువంటి కేంద్రకము మొదట ఒక క్షయకరణ విభజన ఒకటి జరగడం వల్ల రెండు కేంద్రకాలు ఏర్పడినాయి. ఏర్పడిన రెండు కేంద్రకాలు కూడా ఈ కణం ఎలాబరేట్ కావడం వల్ల ఒకటి ఒక ధ్రువానికి పోయింది, ఇంకొకటి ఇంకొక ధ్రువానికి పోయింది. తర్వాత క్షయకరణ విభజన రెండు జరగడం వల్ల పైన ఉన్నటువంటి కేంద్రకం రెండు కేంద్రకాలుగా విడిపోయింది, కింద ఉన్నటువంటి కేంద్రకం రెండు కేంద్రకాలుగా విడిపోయింది. అంటే ఇప్పుడు ఏం జరిగింది? ఇక్కడ టోటల్ నాలుగు ఏకస్థితిక కేంద్రకాలు ఏర్పడినాయి. ఈ నాలుగింటి లోపల కూడా రెండు ఒక ధ్రువంలో ఉన్నాయి, రెండు ఇంకొక ధ్రువం లోపల ఉన్నాయి. ఈ విధంగా ఏర్పడినటువంటి ఈ నాలుగు కేంద్రకాలు మళ్ళీ ఇంకొకసారి సమవిభజనకు గురవుతాయి. ఆ విధంగా సమవిభజనకు గురి కావడం వల్ల ఒక ధ్రువంలో నాలుగు ఇంకో ధ్రువంలో నాలుగు కేంద్రకాలు ప్లస్ నాలుగు ఆ ఎనిమిది కేంద్రకాలు అనేటటువంటివి ఏర్పడతాయి. ఈ రకంగా వచ్చిన ఎనిమిది కేంద్రకాల లోపల ప్రతి ధ్రువం నుంచి ఒక కేంద్రకం మధ్య భాగంలోకి వచ్చి ఈ ద్వితీయ కేంద్రకంగా పోలార్ న్యూక్లిక్గా ఏర్పడడం అనేటువంటిది ఈ జరుగుతుంది. తర్వాత మిగిలిన పైన ఉన్నటువంటి మూడు కేంద్రకాల చుట్టూ కనకవచాలు ఏర్పడడం ద్వారా అదేమవుతుందంటే ఎగ్ ఆపరేటర్ స్త్రీ బీజ పరికరంగా ఏర్పడుతుంది. కింది భాగంలో ఉన్నటువంటి మూడు కేంద్రకాల చుట్టూ కనకవచం ఏర్పడడం ద్వారా యాంటీపోడాల్స్ అంటే ప్రతిపాద కణాలు అనేటటువంటివి ఏర్పడతాయి. అంటే స్త్రీ బీజ పరికరము, ప్రతిపాద కణాలు, రెండు ద్వితీయ కేంద్రకాలు, రెండు ధ్రువ కేంద్రకాలు కలవడం వల్ల ఏర్పడినటువంటి ఈ ద్వితీయ కేంద్రకం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఈ రకమైనటువంటి నిర్మాణాన్ని ఏమని పిలుస్తున్నాం? మనం ఎడాక్సో రకంగా దీన్ని పిలుస్తున్నాం. అంటే ఏంటిది? క్షయకరణ విభజన జరిగిన తర్వాత వచ్చిన నాలుగు కేంద్రకాల్లో రెండు ఒక ధ్రువంలో, రెండు ఇంకొక ధ్రువంలో ఉంటాయి. అవి ఒకసారి సంయోజనం చెందడం వల్ల ఎనిమిది కేంద్రకాలు ఏర్పడతాయి. ప్రతి ధ్రువం నుంచి ఒక కేంద్రకం మధ్య భాగంలోకి వచ్చి మనకు పోలార్ న్యూక్లియా ఏర్పడుతుంది. మిగతా పై మూడు ఎగ్ ఆపరేటర్స్గా, కింది మూడు యాంటీపోడాల్స్గా ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. చూడడానికి ఇది ఎట్లా కనిపిస్తుంది అంటే పాలిగోనం రకంలాగానే కనిపిస్తుంది. ఎనిమిది కేంద్రకాలు, ఏడు కణాల నిర్మాణం అనేటువంటిది మన కింది లోపల కనిపిస్తుంది. ఈ రకమైనటువంటి దాన్ని జాన్సన్ ఎడోక్సా మాస్కా టెల్లినా లోపల గుర్తించడం అనేటటువంటిది జరిగింది. తర్వాత రెండవది ఏమిటంటే ప్లెంబాగో రకం. దీన్ని ప్లెంబాగో కాపెన్సిస్ అనేటటువంటి దాంట్ లోపల హెప్ట్ అనేటటువంటి శాస్త్రవేత్త గుర్తించడం జరిగింది. ప్లెంబాగో కాపెన్సిస్ అనే మొక్క లోపల ఈ రకమైనటువంటి పిండాభివృద్ధిని గుర్తించడం అనేటటువంటిది జరిగింది. అందుకే దీన్ని ఏమంటున్నాం? ప్లెంబాగో రకం. దీంట్లో 1+1+1+1 అంటే క్షయకరణ విభజన జరిగిన తర్వాత వచ్చినటువంటి నాలుగు కేంద్రకాలు కూడా ఏర్పడుతున్నటువంటి పిండకోశంలో నాలుగు వైపులు అంటే పై ధ్రువంలో ఒకటి, కింది ధ్రువంలో ఒకటి,
ఈ మధ్య భాగంలో అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి, ఆ విధంగా నాలుగు వైపుల కూడా నాలుగు కేంద్రకాలు అయినటువంటివి చేరుతాయి. అందుకే ఇక్కడ దీన్ని ఏమంటున్నాం, వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్గా పిలవడం అనేటటువంటి జరుగుతుంది. ఆ విధంగా నాలుగు వైపుల నాలుగు కేంద్రకాలు వచ్చిన తర్వాత ఆ నాలుగు కేంద్రకాలు కూడా ఒకసారి సమవిభజన గురి కావడం వల్ల నాలుగు ధ్రువాల లోపల కూడా రెండేసి కేంద్రకాలు, మొత్తం ఎనిమిది కేంద్రకాలు అనేటటువంటివి ఉంటాయి. ఈ నాలుగు గ్రూప్స్ నుంచి కూడా ఒక్కొక్క కేంద్రకము పిండకోశం యొక్క మధ్య భాగంలోకి వస్తుంది. ఆ విధంగా రావడం వల్ల ఇక్కడ మధ్య లోపల నాలుగు కేంద్రకాలు వచ్చి చేరుతాయి. పోలార్ న్యూక్లియస్ ఎన్ని ఉంటాయి, నాలుగు ఉంటాయి. ధ్రువ కేంద్రకాలు అంటే నాలుగు వైపుల నుంచి కూడా నాలుగు వస్తాయి కాబట్టి ఇక్కడ నాలుగు మనకు పోలార్ న్యూక్లియస్ ధ్రువ కేంద్రకాలు అనేటటువంటివి నాలుగు అనేటటువంటివి ఉంటాయి. పైభాగంలో మిగిలిపోయిన ఒకటి స్త్రీబీజ కణంగా వ్యవహరిస్తుంది, మిగిలిన మూడు యాంటీపోడల్ అటోటి ఇటోటి కింది భాగంలో ఒక ప్రతిపాద కణం అనేటటువంటిది, ఇరువైపుల రెండు కణాలు అనేటటువంటివి ఉంటాయి. ఈ రకంగా ఇప్పుడు ఏంటిది, ఎనిమిది కేంద్రకాలు తర్వాత ఐదు కణాల లక్షణం అనేటటువంటిది ఇందు లోపల కనిపిస్తుంది. ఇక్కడ మనకు ప్రత్యేక లక్షణం ఏమిటిదంటే ఈ పోలార్ న్యూక్లియర్ ఏదైతే ఉందో ఈ నాలుగు కేంద్రకాల కలయిక ఉంటుంది కాబట్టి ఇక్కడ దాని యొక్క జన్యు లక్షణం అనేటువంటిది 4N ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. 4N లక్షణం అనేటటువంటిది కనిపిస్తుంది. ఆ రకంగా మనకు ఈ రకమైన పిండకోశం మనకు దీంట్లో కనిపిస్తుంది. ప్లెంబాగో అనేటువంటి మొక్క లోపల కాంపెన్సిస్ ప్లెంబాగో కాంపెన్సిస్ అనేటటువంటి మొక్క లోపల కనిపిస్తుంది. దీన్ని హ్యాప్ట్ అనేటటువంటి శాస్త్రవేత్త గుర్తించడం జరిగింది. అందుకే దీన్ని ఏమని పిలుస్తున్నాం, ప్లెంబాగో రకము. అంటే స్థూల సిద్ధ బీజ మాతృకణము క్షయకరణ విభజన జరిగిన తర్వాత ఏర్పడిన నాలుగు కేంద్రకాలు ఎదిగే పిండకోశం లోపల నాలుగు వైపులకు చేరుతాయి. పైకోటి కిందికోటి ఇటుపక్కోటి అటుపక్కోటి ఆ విధంగా నాలుగు వైపులకు చేరుతాయి. ఈ నాలుగు కేంద్రకాలు ఒకసారి సమయోజన చెందడం వల్ల ఎనిమిది కేంద్రకాలు రెండేసి చొప్పున నాలుగు వైపుల ఉంటాయి. ప్రతి వైపు నుంచి ఒక కేంద్రకం మధ్య భాగంలోకి వచ్చి నాలుగు కేంద్రకాల ఈ ధ్రువ కేంద్రకం ఏర్పడుతుంది. తర్వాత నాలుగు వైపుల నాలుగు కణాలు మిగిలిపోతాయి. పైది స్త్రీబీజ కణంగా పనిచేయడం అనేటటువంటిది జరుగుతుంది. తర్వాత కింది వైపు ఒక ప్రతిపాద కణం ఉంటుంది, అటువైపు ఇటువైపు రెండు కణాలు అనేటటువంటివి ఉంటాయి. ఈ రకమైనటువంటి నిర్మాణాన్ని మనము ప్లంబాగా లోపల పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. తర్వాత ఇంకొకటి ఏమిటంటే పీనియా రకం. దీన్ని పీనియా అనేటువంటి ప్రజాతి లోపల స్టీఫెన్స్ అనేటటువంటి వాడు మొట్టమొదటిసారిగా గుర్తించడం అనేటటువంటిది జరిగింది. దీంట్లో 4 ప్లస్ 4 ప్లస్ 4 అనేటటువంటి లక్షణం అనేటటువంటిది కనిపిస్తుంది. స్టార్టింగ్లో 1 ప్లస్ 1 ప్లస్ 1 ఉంటుంది, చివరికి అది 4 ప్లస్ 4 ప్లస్ 4గా ఏర్పడడం అనేటటువంటిది జరుగుతుంది. ఇందులో గమనించినట్లయితే మనకు స్థూల సిద్ధ బీజ మాతృకణము క్షయకరణ విభజన గురి కావడం, మొదటి క్షయకరణ విభజన గురి కావడం వల్ల రెండు కేంద్రకాలు ఏర్పడినాయి. ఈ రెండు కేంద్రకాలు మళ్ళీ ఒకసారి క్షయకరణ విభజన రెండుకు గురి కావడం వల్ల నాలుగు ఏకస్థిక కేంద్రకాలుగా ఏర్పడినాయి. ఈ నాలుగు ఏకస్థిక కేంద్రకాల లోపల ఈ నాలుగు కూడా నాలుగు వైపులకు, ఇంతకుముందు ప్లంబాగోలో చెప్పినట్లుగానే ఈ నాలుగు కేంద్రకాలు నాలుగు వైపులకు పోతాయి. పై ధ్రువానికి ఒకటి, కింది ధ్రువానికి ఒకటి, అటువైపు ఒకటి, ఇటు పక్క ఒకటి, ఆ విధంగా నాలుగు వైపులకు నాలుగు కేంద్రకాలు పోతాయి. ఈ విధంగా పోయినటువంటి వీటి లోపల మొదటి సమయభజన అనేటటువంటి జరగడం వల్ల ప్రతి ధ్రువంలో రెండేసి కేంద్రకాలు అనేటటువంటివి ఉంటాయి. ప్రతి ధ్రువం లోపల కూడా రెండు రెండు కేంద్రకాలు ఉంటాయి. ఆ విధంగా మనకు ఎనిమిది కేంద్రకాలు అనేటటువంటివి కనిపిస్తాయి. తర్వాత దీంట్లోపల ఇంకొక సమయభజన జరగడం వల్ల ప్రతి ధ్రువంలో ఉన్నటువంటి రెండు రెండు ఏమవుతాయి, నాలుగు నాలుగు అవుతాయి. అంటే ఇక్కడ ఎన్ని అయినాయి మొత్తం కేంద్రకాలు, 16 అయినాయి. జనరల్గా మెజారిటీ పిండకోశాల్లో కనిపించే లక్షణం ఏంటిదంటే 8 కేంద్రకాలు ఉంటాయి. కానీ దీంట్ లోపల మనకు ఎన్ని కనిపిస్తున్నాయి, 16 కేంద్రకాలు. పై ధ్రువంలో 4 కేంద్రకాలు, కింది ధ్రువంలో 4 కేంద్రకాలు, అటుపక్క 4 కేంద్రకాలు, ఇటుపక్క 4 కేంద్రకాలు. ఆ విధంగా మొత్తం ఈ 16 కేంద్రకాలు అనేటటువంటివి
ఉన్నటువంటి నిర్మాణం ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ దీని నుంచి ప్రతి ధ్రువం నుంచి ఒక కేంద్రకం మధ్యభాగంలోకి వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, పైన ఒక మూడు కణాలు ఉంటాయి, కింద ఒక మూడు కణాలు ఉంటాయి, ఈ పక్క మూడు కణాలు, ఆ పక్క మూడు కణాలు, మధ్యలో నాలుగు కేంద్రకాలతో కూడినటువంటి కేంద్రీయ కణం అనేటటువంటిది ఉంటుంది. ఆ రకంగా మనకు ఇంతకుముందు ఈ లక్షణం ఎట్లా కనిపిస్తుంది, ఇది 4+4+4+4 ఆ విధంగా ఉన్నటువంటి దీంట్లో ప్రతి ధ్రువం నుంచి ఒక్కొక్కటి మధ్యలోకి రావడం వల్ల మధ్యలో నాలుగు కేంద్రకాలతో కూడినటువంటి ధ్రువ కేంద్రకం ఏర్పడుతుంది. తర్వాత పైన ఎగ్ ఆపరేటస్, మూడు కణాలతో కూడినటువంటి ఎగ్ ఆపరేటస్ ఏర్పడుతుంది. ఆ విధంగా తర్వాత మూడు వైపులా కూడా యాంటీ, ఇది మనకు యాంటీపోడాల్ నిర్మాణం అనేటటువంటిది. అంటే ఇక్కడ యాంటీపోడాల్ అనకుండా వీటిని ఏమంటారంటే ఈ మూడింటిని కూడా ఎగ్ ఆపరేటస్ అనే పిలుస్తారు. అంటే ఇప్పుడు నాలుగు వైపులా ఏర్పడినటువంటి మూడు మూడు కణాల గ్రూప్ ఏదైతే ఉందో ఆ మూడు నాలుగు గ్రూపులను కూడా ఏమంటామంటే ఎగ్ ఆపరేటర్స్ అనే పిలుస్తాం. అయితే ఇక్కడ పైవైపు అండద్వారం వైపు ఏదైతే ఎగ్ ఆపరేటర్స్ ఏర్పడుతుందో అందులో ఉన్నటువంటి స్త్రీ బీజ కణం మాత్రమే ఫలవంతంగా ఉంటుంది. ఈ మిగతా అంటే కలాజ వైపు, తర్వాత అండకవచాల అటువైపు, అటువైపు ఇటువైపు ఉన్నటువంటి మిగతా మూడు ఈ ఎగ్ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫలవంతంగా ఉండవు, అవి క్షీణించిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే నాన్ ఫంక్షనల్ అన్నమాట అవి అన్ని. ఈ మూడు కూడా ఈ మూడు ఈ ఎగ్ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో, స్త్రీ బీజ పరికరాలు ఏవైతే ఉన్నాయో అవి నాన్ ఫంక్షనల్ ఎగ్ ఆపరేటర్స్గా ఉంటాయి. అంటే క్రియారహితమైనటువంటివిగా ఉంటాయి. కేవలం అండద్వారం వైపు ఏర్పడినటువంటి ఈ ఎగ్ ఆపరేటర్స్ ఏదైతే ఉందో అదే క్రియావంతంగా ఉండి అందులో ఉన్నటువంటి స్త్రీ బీజ కణమే ఫలదీకరణలో పాల్గొనడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ రకంగా 16 కేంద్రకాలతో కూడినటువంటి నిర్మాణం అనేటటువంటిది మనకు కనిపిస్తుంది. ఈ రకాన్ని ఏమని పిలుస్తున్నాం, పీనియా రకము అని పిలుస్తున్నాం. పీనియా రకంగా దీన్ని పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. తర్వాత నాలుగవ రకం ఏమిటంటే పెపరోమియా రకం. నాలుగవది పెపరోమియా రకం. దీన్ని క్యాంప్ బెల్ అనేటటువంటి వాడు పెపరోమియా పెల్సూసిడా, పెల్సూసిడా అనేటటువంటి మొక్కలో, పెపరోమియా పెల్సూసిడా అనేటువంటి మొక్కలో క్యాంప్ బెల్ అనేటువంటి శాస్త్రవేత్త 1901లో గుర్తించడం అనేటటువంటిది జరిగింది. పెపరోమియా పెల్సూసిడా అనేటువంటి మొక్క లోపల క్యాంప్ బెల్ ఈ యొక్క రకాన్ని, పెపరోమియా రకాన్ని గుర్తించడం అనేటటువంటిది జరిగింది. ఇందులోపల కూడా మనకు 16 కేంద్రకాలు అనేటటువంటివి కనిపిస్తాయి. ఇందులోపల కూడా 4+4+ ఇంతకుముందు చెప్పినట్టుగానే నిర్మాణం కనిపిస్తుంది. కానీ చివరి దశలో కొంత చేంజ్ ఉంటుంది. అంటే క్షయకరణ విభజన రెండు పూర్తయినప్పుడు 1+1+1+1 లక్షణం కనిపిస్తుంది. ఆ తర్వాత రెండు సమజనల ఫలితంగా అది 4+4+4+4గా ఏర్పడడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మదర్ సెల్ ఏదైతే ఉందో ఈ మెగాస్పోర్ మదర్ సెల్ స్థూల సిద్ధబీజ మాతృకణము క్షయకరణ విభజన ఒకటికి గురవుతుంది. ఫలితంగా రెండు కేంద్రకాలు అనేటటువంటివి ఏర్పడతాయి. ఈ రెండు కేంద్రకాలు క్షయకరణ విభజన రెండు గురి కావడం వల్ల నాలుగు కేంద్రకాలు ఏర్పడతాయి. ఆ రకంగా ఏర్పడిన నాలుగు కేంద్రకాలు కూడా నాలుగు వైపులకు పోతుంది. అండద్వారం వైపు ఒకటి, కలాజా వైపు ఒకటి, ఇటువైపు అండకవచాల వైపు, అటువైపు అండకవచాల వైపు, ఈ రకంగా నాలుగు వైపులకు నాలుగు కేంద్రకాలు చేరుతాయి. ఇది ఎట్లా కనిపిస్తుంది మనకు, 1+1+1+1 లాగా కనిపిస్తుంది. తర్వాత ఈ నాలుగు కేంద్రకాలు కూడా ఒకసారి సమయభజన గురి కావడం వల్ల 8 కేంద్రకాలు ఏర్పడతాయి. అంటే ప్రతి గ్రూప్లో రెండేసి చొప్పున, నాలుగు గ్రూపుల్లో మనకు రెండు చొప్పున మొత్తం 8 కేంద్రకాలు అనేటటువంటివి ఏర్పడతాయి. ఈ 8 కేంద్రకాలు అనేటటువంటివి మళ్ళీ ఒకసారి సమయభజనకు గురవుతాయి. సమయభజనకు గురి కావడం వల్ల 16 కేంద్రకాలు ఏర్పడతాయి. ఈ 16 కేంద్రకాలు కూడా ఎట్లా ఉన్నాయి, 4+4+4+4 అండద్వారం వైపు 4, కలాజా వైపు 4, మధ్య భాగంలో ఇటువైపు 4, అటువైపు 4. ఆ విధంగా నాలుగు వైపులో కూడా 4 చొప్పున 4 గ్రూపులుగా 16 కేంద్రకాలు అనేటటువంటివి ఉంటాయి. ఈ 16 కేంద్రకాల లోపల నెక్స్ట్ ఏం జరుగుతుందంటే మనకు ప్రతి గ్రూప్ నుంచి రెండు కేంద్రకాలు మధ్య భాగంలోకి వస్తాయి. ప్రతి గ్రూప్ నుంచి కూడా రెండు కేంద్రకాలు మధ్య భాగంలోకి వస్తాయి. మొత్తం ఎన్నైతే ఇక్కడ 8 కేంద్రకాలు మధ్యలో చేరుతాయి. 8 కేంద్రకాలు మధ్య భాగంలోకి చేరుతాయి. పై అంటే ప్రతి గ్రూప్లో రెండు రెండు మిగులుతాయి, రెండు మధ్య భాగంలోకి వస్తాయి.
ఆ రకంగా ఈ ఎనిమిది కేంద్రకాలు మధ్య భాగంలో అంటే ఇక్కడ పోలార్ న్యూక్లియర్ ఎట్లా ఉంటుంది, 8N స్థితి లోపల ఉంటుంది. ఎనిమిది కేంద్రకాల కలయిక వల్ల ఈ పోలార్ న్యూక్లిక్ అనేటటువంటిది ఏర్పడుతుంది. ఆ విధంగా ఎనిమిది కేంద్రకాలతో కూడిన ధ్రువ కేంద్రకం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఆ విధంగా అండద్వారం వైపు రెండు కణాలు ఉంటాయి, అవి దాన్ని ఎగ్ ఆపరేటర్స్ అంటారు. అందులో ఒకటి మనకు ఎగ్ స్త్రీబీజ కణంగా ఉంటుంది, ఒకటి సహకణంగా ఉంటుంది. కింది వైపు ఈ రెండు ఏవైతే ఉన్నాయో మొత్తం 6 ప్రతిపాద కణాలుగా ఉంటాయి, 6 యాంటీపోడాల్ సెల్స్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ రకమైనటువంటి నిర్మాణం మనకు ఎందులో కనిపిస్తుంది, పెపరోమియా అనేటటువంటి దాంట్లోపల కనిపిస్తుంది. అంటే చివరి స్టేజ్లో 16 కేంద్రకాలు ఉంటాయి. ఈ 16 కేంద్రకాల్లో 8 కేంద్రకాలు మధ్య భాగంలో ఉంటాయి. అండద్వారం వైపు ఎగాపరేటస్లో ఒక స్త్రీబీజ కణము, ఒక సహకణం అనేటటువంటిది ఉంటుంది. మిగతా 6 ప్రతిపాద కణాలుగా వరుసగా కింది అర్ధ భాగం లోపల వరుసగా ఒకదాని తర్వాత ఒకటి గ్రూప్గా కాకుండా ఒకదాని పక్కన ఒకటి వరుసగా అటు మూడు ఇటు మూడు మొత్తం 6 అనేటటువంటివి యాంటీపోడాల్ సెల్స్ అనేటటువంటివి ఉంటాయి. ఈ రకమైనటువంటి పిండ కోశాన్ని మనం పిలుస్తున్నాం పెపరోమియా రకంగా దీన్ని పిలవడం అనేటటువంటిది జరిగింది. ఇప్పుడు చెప్పుకున్నటువంటి 4 కాకుండా ఇంకొక రకం ఉంటుంది, అదేంటిదంటే డ్రూసా రకం. అది డ్రూసా రకం. ఈ డ్రూసా రకాన్ని డ్రూసా ఆప్టోసిటీ ఫోలియా, డ్రూసా ఆప్టోసిటీ ఫోలియా అనేటటువంటి దాంట్లో లోపల మొట్టమొదటిసారిగా హకెన్సన్ అనేటువంటి వాడు గుర్తించడం జరిగింది. హకెన్సన్ అనేటటువంటి శాస్త్రవేత్త ఈ రకమైనటువంటి పిండ కోశాన్ని దేంట్లో గుర్తించాడు, డ్రూసా ఆప్టోసిటీ ఫోలియా. ఆప్టోసిటీ ఫోలియా అనేటటువంటి మొక్క లోపల ఈ యొక్క హకెన్స్ అనేటువంటి శాస్త్రవేత్త 1923 లోపల గుర్తించడం అనేటటువంటిది జరిగింది. ఇందులో గమనించినట్లయితే మనకు ఏ రకమైనటువంటి నిర్మాణం ఉంటుందంటే ఇందులోపల స్థూల సిద్ధ బీజ మాతృకణం ఏదైతే ఉందో అది క్షయకరణ విభజన 1కి గురవుతుంది. ఫలితంగా 2 కేంద్రకాలు వస్తాయి, అవి రెండు కూడా 2 ధ్రువాల్లోకి పోతాయి. ఈ 2 ధ్రువాల్లోకి పోయినటువంటి కేంద్రకాల లోపల మళ్ళీ క్షయకరణ విభజన 2 జరుగుతుంది. జరగడం వల్ల 4 కేంద్రకాలు ఏర్పడతాయి. ఈ 4 కేంద్రకాల్లో ఒకటి మాత్రం ఒక ధ్రువంలో ఉంటుంది, మిగతా 3 ఇంకో ధ్రువంలో ఉంటాయి. అంటే ఇది ఎట్లా కనిపిస్తుంది, 1+3 లక్షణం కనిపిస్తుంది. క్షయకరణ విభజన అనంతరం స్థూల సిద్ధ బీజ మాతృకణంలో ఉన్న కేంద్రకం క్షయకరణ విభజన పూర్తయిన తర్వాత వచ్చిన 4 కేంద్రకాల్లో ఒక కేంద్రకం అండద్వారం వైపు ఉంటుంది, మిగతా 3 కేంద్రకాలు కలాజా వైపు ఉంటాయి. ఆ విధంగా 1+3 అనేటటువంటిది కనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఒకసారి సమయ విభజనకు గురవుతుంది, 8 కేంద్రకాలు ఏర్పడతాయి. అండద్వారం వైపు 2 ఉంటాయి, తర్వాత కలాజా వైపు 6 అనేటటువంటివి ఉంటాయి. ఆ విధంగా 8 కేంద్రకాలు ఏర్పడతాయి. ఈ 8 కేంద్రకాలు మళ్ళీ ఒకసారి సమయ విభజన గురి కావడం వల్ల ఇక్కడ 4 ఏర్పడతాయి. అండద్వారం వైపు 4 ఏర్పడతాయి, తర్వాత కింది వైపు మనకు 12 అనేటటువంటివి ఏర్పడతాయి. కింది వైపు 12 మొత్తం 16 కేంద్రకాలు అనేటటువంటివి ఉంటాయి. తర్వాత ఈ 16 కేంద్రకాల లోపల ఏమిటంటే పై ధ్రువం నుంచి ఒకటి వస్తుంది, కింది ధ్రువం నుంచి ఒకటి మధ్యలోకి వచ్చి 2 ధ్రువ కేంద్రకాలు అనేటటువంటివి ఏర్పడతాయి. పై ధ్రువం నుంచి ఒకటి, కింది ధ్రువం నుంచి ఒకటి, పైన ఉన్నటువంటి 4 నుంచి ఒక కేంద్రకం మధ్యలోకి వస్తుంది, కింద ఉన్న 12 నుంచి ఒకటి మధ్య భాగంలోకి వస్తుంది. ఆ విధంగా 2 కేంద్రకాలతో కూడినటువంటి ఈ ధ్రువ కేంద్రకం అనేటటువంటి ద్వితీయ కేంద్రకం అనేటటువంటిది ఏర్పడుతుంది. పై భాగం లోపల 3 కేంద్రకాలు కనకవచాన్ని ఏర్పరచడం వల్ల 3 కణాలతో ఉన్నటువంటి ఎగ్ ఆపరేటర్స్ స్త్రీబీజ కణము, దానికి ఇరువైపుల 2 సహకణాలు ఉన్నటువంటి నిర్మాణం ఏర్పడుతుంది. కింది వైపు ఏమో మొత్తం మిగిలిన 11 కేంద్రకాలు కూడా 11 కణాలుగా ఏర్పడి యాంటీపోడాల్ ప్రతిపాద కణాలుగా ఏర్పడడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ రకంగా 3+2+11 స్త్రీబీజ పరికరము, 2 ద్వితీయ కేంద్రకాలు, 11 యాంటీపోడాల్ ప్రతిపాద కణాలు అనేటటువంటి నిర్మాణం అనేటువంటిది మనకి ఇందు లోపల కనిపిస్తుంది. ఈ రకాన్ని ఏమంటున్నాం, డ్రూసా రకము అంటున్నాం. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ 5 లోపల కనిపించిన లక్షణం ఏంటిదంటే క్షయకణ విభజన వల్ల వచ్చినటువంటి కేంద్రకాలు ఎక్కడ కూడా కలయిక చెందడం లేదు, విడివిడిగానే ఉంటున్నాయి. అది ఒక రకం. ఇంకొక రకం ఏంటిదంటే ఇక్కడ
కేంద్రకాల కలయిక. కేంద్రకాల కలయిక అనేటువంటిది మనకు ఉండేటువంటి రకాలు ఎట్లా ఉంటాయనే దాన్ని మనం చూద్దాం. కేంద్రకాల కలయిక ఉండేటువంటి దాంట్ లోపల మనకు కనిపించేటటువంటి ఏంటంటే రెండు రకాల నిర్మాణాలు అనేటటువంటివి కనిపిస్తాయి. అందులో ఒకటి ఏమిటంటే ప్రిటిల్లేరియా రకం, ఒకటి ప్రిటిల్లేరియా రకము. ప్రిటిల్లేరియా రకం, ఈ ప్రిటిల్లేరియా రకం అనేటటువంటి దీన్ని గమనించినట్లయితే మనకు ఇందులోపల స్థూల సిద్ధ బీజ మాతృకణం అనేటటువంటిది క్షయకరణ విభజన గురి కావడం వల్ల నాలుగు ఏకస్క కేంద్రకాలు ఏర్పడతాయి. క్షయకరణ విభజన అనంతరం ఏమైంది, నాలుగు ఏకస్క కేంద్రకాలు ఏర్పడినాయి. అందులో ఒకటి అండద్వారం వైపు ఉంటుంది, మిగతా మూడు కలాజా వైపు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ రకంగా ఉన్నటువంటి వీటి లోపల అండద్వారం వైపు ఉన్నటువంటి కేంద్రకం అదేవిధంగా ఉంటుంది విడిగా, కానీ కలాజా వైపు ఉన్నటువంటి మూడు కేంద్రకాలు కలిసి మూడు కేంద్రకాలతో కూడిన ఒక కణం ఏర్పడుతుంది. మూడు కేంద్రకాలతో కూడినటువంటి ఒక కణం ఏర్పడుతుంది, ట్రిప్లాయిడ్ న్యూక్లియస్ అన్నమాట. ట్రిప్లాయిడ్ న్యూక్లియస్, త్రికేంద్రకయుతమైనటువంటి ఒక కణం అనేటటువంటిది ఏర్పడుతుంది. చూడడానికి రెండు కణాలే ఉన్నాయి, పైన ఒక కణం ఉంది, కింద ఒక కణం ఉంది, కానీ కింది కణంలో ఏం లక్షణం కనిపిస్తుంది, మూడు కేంద్రకాల కలయిక అనేటువంటి త్రీ ఎన్ లక్షణం అనేటటువంటిది ఉంటుంది. అంటే ఇక్కడ కేంద్ర కలయిక అనేటువంటిది జరిగింది. తర్వాత ఇప్పుడు వీటి మధ్య ఒక సమయభజన జరుగుతుంది. జరగడం వల్ల ఎన్ స్థితిలో ఉన్న రెండు కేంద్రకాలు, ఈ రెండు కణాలు అండద్వారం వైపు ఏర్పడతాయి. త్రీ ఎన్ స్థితిలో ఉన్నటువంటి రెండు కణాలు కలాజా వైపు ఏర్పడతాయి. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక సమయభజన జరగడం వల్ల అండద్వారం వైపు ఎన్ స్థితిలో ఉన్న నాలుగు కణాలు ఏర్పడతాయి, కలాజా వైపు త్రీ ఎన్ స్థితిలో ఉన్నటువంటి నాలుగు కణాలు ఏర్పడతాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది, పైనుంచి ఒకటి, కింది నుంచి ఒకటి మధ్య భాగంలోకి వస్తుంది. ఒక ఎన్ స్థితిలో ఉన్నటువంటి కణము, ఒక త్రీ ఎన్ స్థితిలో ఉన్నటువంటి కణము మధ్య పిండకోశం మధ్య భాగంలోకి వచ్చి కలుస్తాయి. కలవడం వల్ల ఏంటిది, వన్ ప్లస్ త్రీ, మొత్తం ఫోర్ ఎన్ స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క ద్వితీయ కేంద్రకం అనేటువంటిది ఇక్కడ ఏర్పడే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఈ కింది వైపు మూడు కణాలు ఉన్నాయి, మూడు కూడా ఎట్లా ఉన్నాయి, త్రీ ఎన్ స్థితిలో ఉన్నాయి. త్రీ ఎన్ స్థితిలో ఉన్నటువంటి మూడు ప్రతిపాద కణాలు ఉంటాయి. తర్వాత పైభాగంలో మూడు కణాలతో ఉన్నటువంటి ఎన్ స్థితిలో ఉన్నటువంటి మూడు కణాలతో ఉన్నటువంటి ఎగ్ ఆపరేటర్, స్త్రీ బీజ పరికరం ఉంటుంది. అందులో మధ్యలో ఇది స్త్రీ బీజ కణము, దానికి ఇరువైపులా ఉన్నటువంటిది సహకణంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమైంది, కేంద్రకాల కలయిక. క్షయకరణ విభజన అనంతరం వచ్చిన నాలుగు కేంద్రకాల్లో ఒకటి అండద్వారం వైపు ఉంటుంది, మిగతా మూడు కేంద్రకాలు కలాజా వైపు ఉండి ఆ మూడు కూడా కలిసిపోయి తర్వాత ఈ డివిజన్స్ అనేటటువంటివి జరుగుతాయి. ఆ రకంగా ఉండేటటువంటి దీన్ని ఏమంటాం, ప్రిటిల్లేరియా రకము. ప్రిటిల్లేరియా రకంగా దీన్ని మనం పిలుస్తాం. ఇంకొక రకం ఏంటిదంటే ప్లంబాజెల్లా రకం. ప్లంబాజెల్లా రకం, దీన్ని ఫాగర్లిండ్ అనేటువంటి శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా గుర్తించడం అనేటటువంటిది జరిగింది. ఫాగర్ లిండ్ అనేటటువంటి శాస్త్రవేత్త ప్లంబాజెల్లా మైక్రాంత అనేటటువంటి మొక్క లోపల మొట్టమొదటిసారిగా గుర్తించడం అనేటటువంటిది జరిగిందనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకేమిటంటే స్థూల సిద్ధ బీజ మాతృకణము క్షయకరణ విభజన చెందడం వల్ల నాలుగు ఏకస్థిక కేంద్రకాలు ఏర్పడతాయి. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే ఒకటి అండద్వారం వైపు ఉంటుంది, మిగతా మూడు కలాజా వైపు ఉంటాయి. కలాజా వైపు ఉన్నటువంటి మూడు కలిసిపోయి త్రీ అని స్థితిలో ఉన్నటువంటి కేంద్రకం అనేటువంటిది ఏర్పడుతుంది. అండద్వారం వైపు ఉన్నది మాత్రం ఎన్ స్థితి లోపల ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఏమిటంటే ఒక సమయభజన జరగడం వల్ల అండద్వారం వైపు రెండు ఎన్ స్థితిలో ఉన్న కణాలు ఏర్పడతాయి, కలాజా వైపు త్రీ ఎన్ స్థితిలో ఉన్నటువంటి రెండు కణాలు ఏర్పడతాయి. ఇప్పుడు ఏమవుతుంది, ఆ ధ్రువం నుంచి ఒకటి, ఈ ధ్రువం నుంచి ఒకటి మధ్య భాగంలోకి వచ్చి మనకు మధ్య భాగం లోపల ఎన్ ప్లస్ త్రీ అనేటువంటి ఈ నాలుగు అంటే ఫోర్ ఇన్ స్థితిలో ఉన్నటువంటి ద్వితీయ కేంద్రకం ఏర్పడుతుంది. పైభాగంలో మిగిలింది స్త్రీ బీజ కణం ఎగ్గా వ్యవహరిస్తుంది. తర్వాత కింది వైపు త్రీ ఎన్ స్థితిలో ఉన్నటువంటి కణం ఏదైతే సింగిల్ సెల్ ఏదైతే ఉందో అది యాంటీపోడాల్ సెల్గా ప్రవర్తిస్తుంది. అండద్వారం వైపు కేవలం స్త్రీబీజ కణం మాత్రమే మిగులుతుంది,
కళాజా వైపు కేవలం ఒక కణమే ఉంటుంది, అది త్రీ అని స్థితిలో ఉన్నటువంటి ఒక కణం ప్రతిపాదకణంగా ఉంటుంది. మధ్య భాగంలో మాత్రం ఒక ఎన్ స్థితిలో ఉన్నటువంటి కణము, ఒక త్రీ ఎన్ స్థితిలో ఉన్నటువంటి కణము రెండు కలుస్తాయి కాబట్టి, కేంద్రకాలు కలుస్తాయి కాబట్టి ఫోర్ ఎన్ స్థితిలో ఉన్నటువంటి ఈ ద్వితీయ కేంద్రకం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఈ రకంగా మనకు ఈ యొక్క ప్లంబా జెల్లా రకం అనేటటువంటిది ఉంది. ఈ రకంగా మనకు పిండకోశం యొక్క అభివృద్ధి అనేటటువంటిది ఆవృత బీజాల లోపల వివిధ రకాలుగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్గా వాటిని చెప్పొచ్చు.